హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనలాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. రేపు సోమవారం అండి, గురు పౌర్ణమి. చాలా ప్రత్యేకమైన రోజు అండి. గురు పౌర్ణమి రోజు మనం ఏ పరిహారాలు చేసినా సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారండి. అలాగే ఆషాఢ మాసంలో వచ్చిన గురు పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనదండి. ఈరోజు మనం ఏ చిన్న పరిహారాలు చేసినా కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారండి. అదేవిధంగా గురు పౌర్ణమి నాడు చేయవలసిన పనులు ఏంటో చూద్దామండి. ఇప్పుడు మనం చూడవలసిన పనులు ఏంటంటే, తెల్లవారుజామునే లేచి స్నానాలు అనేటివి చేయాలండి. స్నానాలు చేసిన తర్వాత పూజలు అనేటివి చేస్తూ ఉంటాం కదండి, డైలీ రొటీన్గా చేసుకునే పూజలు చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత మీరు గోమాత మీ ఇంటి దగ్గరికి వచ్చినా, లేక మీకు గుడిలో కనిపించినా, ఎక్కడ కనిపించినా కూడా మీరు బెల్లం కానీ రొట్టె కానీ ప్రసాదంగా అనేది పెట్టండి. ఇలా గోమాతకి ప్రసాదం పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు అన్నీ కలుగుతాయండి. సకల సంపదలతో సంతోషంగా కుటుంబం మొత్తం ఉంటారండి. గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారని అందరూ చెప్తూ ఉంటారు కదండి. అలాగే గోమాతకి పౌర్ణమి రోజు పెట్టడం వల్ల ఎంతో విశిష్టమైనదండి. ఈరోజు కట్టుకోవాల్సిన ముఖ్యమైన చీర ఏమిటి, ఆ చీర రంగు ఏమిటో చూద్దామండి. ముఖ్యంగా మీరు పౌర్ణమి రోజు పూజ చేసే సమయంలో కట్టుకోవాల్సిన చీర పసుపు కలరు అండి. పసుపు అనేది ప్రధానంగా శుభకార్యాలకు, పూజలకు అనేటివి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు కదండి. ఈ పసుపు కానీ ఇప్పుడు ఎక్కడ చూడండి, ఫంక్షన్స్కి కానీ లేక శుభకార్యాలకు కానీ పూజలకు కానీ ఎన్నో రకాలుగా పసుపు అనేది ఉపయోగిస్తుంటారు. అమ్మవార్లకి ఈ పసుపు అనేది చాలా ప్రత్యేకమండి. పసుపు కలర్ లేని వారు ఇలా రెడ్ కలర్ అయినా పింక్ కలర్ అయినా వేసుకోవచ్చండి. ముఖ్యంగా పసుపు కలర్ చీరతోనే పూజలు అనేటివి చేయాలండి. అలా అని పసుపు కలర్ చీర ప్లెయిన్గా ఉండేది అస్సలు వేసుకోకూడదండి. కింద పట్టీ అనేది ఖచ్చితంగా ఉండాలండి. పట్టీ ఎరుపు కలర్ అయితే ఇంకా చాలా మంచిదండి. ఈ పసుపు కలర్ చీర వేసుకొని గాజులండి, గాజులు మట్టి గాజులు అయినా లేక బంగారపు గాజులు అయినా వేసుకొని పూజ చేయడం వల్ల ఎంతో విశిష్టమండి, ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు. పౌర్ణమి రోజు అమ్మవార్లకి శక్తివంతంగా ఉంటారండి అమ్మవారులు అనేది. ఇలా మనం పసుపు కలరు అంటే పసుపు రంగు చీర కట్టుకొని మట్టి గాజులు లేక బంగారు గాజులు వేసుకొని పూజ చేయడం వల్ల ఎంతో విశిష్టమండి. పౌర్ణమి రోజు చేస్తే మనకు వెంటనే కోరికలు అనేటివి నెరవేరుతాయండి. శుభాల మీద శుభాలు, శుభవార్తలు అనేటివి వింటామండి. ఇలా పసుపు రంగు చీర వేసుకొని గాజులు వేసుకొని మీరు ముందుగా చేయవలసిన పని ఏమిటంటే, పసుపు అనేది మొహానికి, కాళ్ళు చేతులకి రుద్దుకున్నట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందండి. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటారండి. ఆడవారు ముఖ్యంగా చేయవలసిన పనులు పౌర్ణమి రోజు ఇవేనండి. కాళ్ళు చేతులకి, మొహానికి అనేది పసుపు రుద్దుకొని పసుపు రంగు చీర అనేది వేసుకొని బంగారు గాజులు లేక మట్టి గాజులు ధరించడం వల్ల వాటికున్న శక్తి వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందండి. ఏ ప్రాబ్లంలో ఉన్నా సరే బయటపడేసే శక్తి అనేది ఉంటుందండి. ఈ విధంగా మీకు ఇష్టదైవానికి పూజ అనేది చేసుకోండి. తర్వాత ప్రధాన కారణమండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని వస్తువులు అనేటివి దానం ఇవ్వకండి. ఉప్పు కానీ, పసుపు కానీ అలాంటివి అస్సలు దానం ఇవ్వకండి. పౌర్ణమి రోజు పసుపు, ఉప్పు బయట వాళ్ళకి, ఇరుగు పొరు వారికి ఇవ్వడం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మి అంతే వెళ్ళిపోతుందండి. దరిద్రపు దేవత వచ్చి కూర్చుంటుంది. మీరు పూజ చేసిన తర్వాత ఈ ఒక్క ఆకు తింటే చాలండి, మీకు ఆరోగ్యవంతులు అవుతారు. ఈ ఆకు వల్ల ఉండే నెగటివ్ ఎనర్జీ, నరదిష్టి అన్నీ తొలగిపోతాయండి. ఈ ఆకు ఏమిటో తెలుసు కదండి, తమలపాకు. తమలపాకు వల్ల ఎన్నో ఉపయోగాలు అనేటివి ఉన్నాయండి. మీరు ఫంక్షన్స్లో కానీ, శుభకార్యాలలో కానీ, పూజలు చేసే సమయంలో కానీ ఈ తమలపాకును చూసే ఉంటారు. తమలపాకు అంటే ఆకు వక్క అనేది పెడుతూ ఉంటారు, కిల్లీలా కూడా ఉపయోగిస్తూ ఉంటారండి. ఈ ఆకు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారండి.
ఈ ఆకు మీరు పూజ చేసేటప్పుడు మీకు ఇష్టదైవాన ముందు అనేది పెట్టండి. తర్వాత బెల్లం అండి. బెల్లం మనం ప్రసాదాలకు కానీ నైవేద్యాలకు కానీ ఎన్నో రకాలుగా అనేది బెల్లం ఉపయోగిస్తూ ఉంటామండి. ఈ బెల్లం వల్ల కూడా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇట్టే తగ్గిపోతాయండి. ఈ బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదండి. ఎవరైనా తినచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినచ్చు. ముఖ్యంగా మనం ఏ ప్రసాదాలు చేయలేనప్పుడు దేవుడు కాడ ఈ బెల్లం ముక్క పెట్టడం వల్ల మేలు అనేది కలుగుతుందండి. ఇలా మీరు ఆ తమలపాకుని పటాల దగ్గర పూజ చేసే సమయంలో పెట్టి బెల్లం ముక్క అనేది తమలపాకు మీద పెట్టండి. ఇలా పెట్టి పూజ చేసి మొత్తం పూజ అయిపోయిన తర్వాత మీరు ఈ ఆకుని బెల్లంని తినాలండి. మీ సమస్యలు అన్నీ మనసులో అనుకొని మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ఇవన్నీ తొలగిపోవాలి అమ్మా అని మనసులో అనుకొని ఈ ఆకును బెల్లాన్ని మొత్తం అంటే పొట్లంలా కడుతారు కదండి అలా కట్టుకొని మీరు తినడం వల్ల మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ దిష్టి సమస్యలు కానీ ఇంట్లో ఉన్న నెగటివ్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయండి. అప్పుడు మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ధనం అనేది రెట్టింపు అవుతుంది. కుటుంబంలో ఏ కలహాలు లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారండి. కట్టలు కట్టలుగా డబ్బులు అనేది అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుందండి. మీరు ఈ పరిహారం ఈ ఆకును మీరు తినడం వల్ల మీరు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి. గుర్తుపెట్టుకొని ఈ చీర అనేది కట్టుకొని పూజ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.